విశాఖ కేంద్రంగా మరో వివాదం చెలరేగింది. క్రిస్టియన్ మతబోధకుడు కేఏ పాల్ కి తన సోదరుడు డేవిడ్ రాజ్ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ సొసైటీకి చెందిన ప్రాపర్టీ విషయంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న మనస్పర్ధలు కాస్త కోర్టుకెక్కడంతో చెలరేగిన వాదనలు తారస్థాయికి చేరాయి. గమ్ ఆడిటోరియం విషయంలో కేఏ పాల్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంపై డేవిడ్ రాజ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం తమకు అన్యాయం చేసేందుకు పాల్ తన అంగబలంతో పోలీసుల సహకారంతో ప్రాపర్టీని దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గమ్ ఆడిటోరియం కి సంబంధించి పాల్ సోదరుల మధ్య వివాదం నడుస్తుండగా అప్పటి నుండి అర్బన్ ఎంఆర్ఓ ఆధీనంలో ఉన్న ఈ ప్రాపర్టీని కోర్టు తీర్పు మేరకు పాల్ కి అప్పగించేందుకు వచ్చిన అధికారుల ప్రయత్నాలను అడ్డగించడంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. అధికారులు గమ్ ఆడిటోరియంతో పాటు సొసైటీకి చెందిన ఆస్తుల్లో భాగంగా నగరంలో శ్రీకన్యా థియేటర్ సమీపంలో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై డేవిడ్ రాజ్ కుమారుడు యామల్సన్ ఆగ్రహం వ్యక్తం చేయగా కేఏ పాల్ తన కుటుంబ సభ్యులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని డేవిడ్ రాజ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా క్రిస్టియన్ అసోసియేషన్ అంతా మీకు రుణపడి ఉంటాం. మేము అడిగేది జస్టిస్. ఎవరు మా నాన్నగారిని చంప న్యాయం ఏంటో తెలుసండి. చెప్పాలండి, చాలా దౌర్జన్యంగా మా మీద మా ఫ్యామిలీని అంతా హెరాస్మెంట్ చేస్తున్నారు. కనుక అది సొంత బ్రదర్ మా ఫాదర్ కే డేవిడ్ రాజ్ గారు 2012లో ఆయన అరెస్ట్ అయ్యి 92 డేస్ జైల్లో ఉండి ఆయన బెయిల్ తెచ్చుకొని బయటికి రావడం జరిగింది. ఆయన కేసు విషయంలో కూడా చాలా అది డిలే చేస్తున్నారు. కనుక రెండు ప్రభుత్వాలకి, గవర్నమెంట్స్కి కూడా, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవనీయులైన కేసీఆర్కి కూడా మా కుటుంబం పట్ల తగిన న్యాయం జరగాలని అనేక మంది మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని రకాలుగా మా మీద హెరాస్మెంట్స్ జరిగినా మాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సొసైటీ ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మడానికి కేఏపాల్ ప్రయత్నిస్తున్నాడు. కనుక క్రిస్టియన్ సంస్థల ప్రాపర్టీస్ ఏవి అమ్మడానికి కుదరదు, ఎందుకంటే ఆయన మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. కనుక ఈ సొసైటీలో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదు. కనుక దయచేసి ప్రభుత్వం తగిన ఈ సంస్థలన్నింటికి సంబంధించిన ఆస్తులు కాపాడవలసిన అవసరం ఉంది. దీని గురించి మా నాన్నగారు ప్రాణం పెట్టడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఈ ఆస్తులన్నింటినీ కూడా జాగ్రత్త చేసి మా సంస్థను ముందుకు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కేఏపాల్ నా భర్త చంపినటువంటి వ్యక్తిగా ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ ఈరోజు వరకు కూడా అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ ఉండి కూడా అరెస్ట్ చేయకుండా ఎంతో దొంగలాగా దుష్టుల్లాగా పెద్ద పెద్దోళ్ళందరినీ దూషిస్తూ ట్రంప్ నేనే గెలిపించాను, మోదీని నేనే గెలిపించాను, చంద్రబాబు నేనే గెలిపించాను, కేసీఆర్ నేనే గెలిపించాను, సమస్య అంతా నాది, మినిస్ట్రీ అంతా నాది, ఈ డబ్బు నాది అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. నా భర్త పోరాడింది మినిస్ట్రీ తరతరాలు ఉండాలి. ఇది ఒక కేఏ పాల్ చేతిలో పడకూడదు, నాశనం కాకూడదు. ఈ మినిస్ట్రీ క్రైస్తవ లోకానికి అందరికీ ఉపయోగపడాలని తను చనిపోతానని తెలిసి కూడా ధైర్యంగా ముందుకొచ్చి ప్రజలకు చెప్పాడు. TV9లో మాట్లాడాడు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎంతమందికో నా బాధ. నా భర్త ఘోషించి 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 రావడం పెట్టాడు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, అమ్మగారు ఉన్నారు. ఒక్కరోజు కూడా తన పెద్ద కొడుకుగా తన బాధను అర్థం చేసుకోలేదు. నేను ఎప్పుడు ఎందులో కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు, ఏ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు, సర్దుకుంటారు, మారుతారు అని నేను ఈరోజు వరకు కూడా నేను బయటికి రాలేదు. నేనేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోవడం చూస్తుంటే మినిస్ట్రీ ఏమైపోతుందో అని భయం వేస్తుంది.
నా బిడ్డలు ఏమైపోతారో అని భయం వేస్తుంది, సత్యం ఏమైపోతుందో అని భయం వేస్తుంది, నా జీవితం యొక్క గోల్ ఏమైపోతుందో అని భయం వేస్తుంది. ప్లీజ్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, నా సమస్య అర్థం చేసుకోండి, ఒక స్త్రీగా నన్ను అర్థం చేసుకోండి. నాకు ఈ ఆస్తులు వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నాకు న్యాయం కావాలి, నాకు సత్యం కావాలి. నా పెద్ద కొడుకుని కూడా కేసులో ఉన్నాడని అరెస్ట్ చేశాడు. నా పిల్లలకి హెరాస్మెంట్, 33 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడి గోలు డబ్బు, వాడి గోలు అమ్మేయాలి, తినేయాలి, మోసం చేయాలి, ఇదే గోలు. ఏ ఒక్క ల్యాండ్ మినిస్ట్రీ ల్యాండ్ పోయినా నేను ఒప్పుకోను, ఎవరెవరు సహకరిస్తున్నా నేను ఒప్పుకోను. ఇది దేవుని సొమ్ము, దేవునిది, దేవుని సేవకే వాడబడాలి. నేను అతను జోలికి వెళ్ళకపోయినా నా జోలికి అతను వస్తున్నాడు. ఎన్నో కేసులు పెట్టాడు, ఎన్నో అరెస్టులు చేశాడు, అయినా నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే సత్యం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది. కనుక మీరు నాకు న్యాయం చేసి వాళ్ళని అరెస్ట్ చేసి నా భర్త చంపింది ఎవరో తెలిసి చెప్పే వరకు కూడా ఈ న్యాయ పోరాటం ఆగదని నేను నిర్ణయించుకుంటున్నాను.